రైతు సమస్యలపై ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ఆందోళన చేపడుతోంది. రైతు కోసం తెలుగుదేశం పేరిట నిరసనలకు పిలుపునిచ్చింది. రాష్ట్రంలోని 25 పార్లమెంట్ స్థానాలను 5 జోన్లుగా విభజించి రోజుకో జోన్ పరిధిలో నిరసనలు తెలపాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం, నర్సాపురం, ఏలూరులో నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. నిరసన అనంతరం తహసీల్దార్లకు వినతి పత్రాలు అందించనున్నారు. రాష్ట్రంలో రైతు సమస్యలు ప్రభుత్వం పట్టించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ రైతు సమస్యలపై ఆందోళన చేస్తోంది. రైతు కోసం తెలుగుదేశం పార్టీ పేరిట నిరసనలకు పిలుపునిచ్చింది. రాష్ట్రంలోని 25 పార్లమెంట్ స్థానాలను 5 జోన్లుగా విభజించి రోజుకొక జోన్ పరిధిలో నిరసనలు తెలపడానికి ఆ పార్టీ నిర్ణయించింది. ఇవాళ కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం, నర్సాపురం, ఏలూరులో తమ నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది టీడీపీ. నిరసన అనంతరం తహసీల్దార్లకు వినతి పత్రాలు అందించనున్నారు టీడీపీ నేతలు. రాష్ట్రంలో రైతు సమస్యలే ప్రభుత్వం పట్టించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. రైట్, టీడీపీ చేపడుతున్న నిరసన కార్యక్రమాలకు సంబంధించిన అప్డేట్స్ గోదావరి జిల్లా నుంచి మరి రిపోర్ట్ ఏడుకొండ లైవ్లో అందించడానికి సిద్ధంగా. గుడ్ మార్నింగ్ ఏడుకొండలు, చెప్పండి, టీడీపీ నిరసన కార్యక్రమాలకు ఎటువంటి స్పందన వస్తోంది? వెరీ గుడ్ మార్నింగ్. ఓలైతే ఇటు పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు అంతా కూడా ఇప్పుడు రోడ్లపైకి వచ్చారు. ఏదైతే రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాల పైన ప్రశ్నించేందుకు ఒకసారి అందరూ కూడా కదలు తప్పుకున్నటువంటి పరిస్థితి. దీనిలో భాగంగానే ఉభయ గోదావరి జిల్లాలో చూస్తే టీడీపీకి పంచిపెట్టుకున్నటువంటి నర్సాపురంలో ప్రస్తుతం టీడీపీ శ్రేణులంతా కూడా ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. రైతులను ఆదుకోవాలంటూ దీనికి సారథ్యం వహిస్తున్నటువంటి పత్తూరు రామరాజు గారు నర్సాపురం ఇన్ఛార్జ్ ఉన్నారు. వారిని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి సార్, ఇవాళ యొక్క నిరసనలకు ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో రైతు వ్యతిరేక విధానాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రం రైతుల ఆత్మహత్యల్లో భారతదేశంలో రెండో స్థానంలో ఉంది. ఇవాళ దీనికి ముఖ్య కారణం ఏమిటంటే రైతులకు గిట్టుబాటు ధర లేకపోవటం, రైతులకి సబ్సిడీలు, ఎరువులు కానీ పురుగుల మందులు కానీ పూర్వం ప్రభుత్వం సబ్సిడీలు, ఆ సబ్సిడీలు కానీ రద్దు చేయటం, అలాగే మత్స్య సంపద చేపలు అవనివ్వండి, రైలు అవనివ్వండి, వాటి మీద ఫీడ్కు సంబంధించి ఇదివరకు సబ్సిడీ ఉండేదో సబ్సిడీని రద్దు చేసేసి విపరీతంగా ఫీడ్ రేట్లు పెంచడం జరిగింది. అలాగే చేపలకి కానీ రైలు కానీ సరైన ధర లేకపోవటం రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఇవాళ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో రైతులు ఇంతవరకు స్వతంత్రం వచ్చిందని ఎప్పుడు ఇంత నష్టపోయిన పరిస్థితులు అయితే లేవు. ఈ యొక్క ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా అనేకమైన శాసనాలు తీసుకొచ్చి ముందుకెళ్తా ఉంది. ఈ రోజున రైతులందరూ కూడా కష్టాల్లో ఉన్నారని చెప్పని, రైతులు కష్టకాలంలో వాళ్ళకి అండగా నిలబడాలని, రైతులకు తగినటువంటి అన్యాయాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పని ఈ యొక్క నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రైతుల పక్షాన్ని నిలబడతాం మేము, రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని చెప్పని మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు, లోకేష్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ యొక్క కార్యక్రమం మేము చేపడతా ఉన్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ మరింత బలపరిచి రైతుల పక్షాన్ని నిలబడతామని చెప్పని కోరుకుంటూ నేను సెలవిస్తున్నాను. మీరు చెప్పండి. ఆత్మాది వెన్నుముక లాంటి ఈస్ట్ వెస్ట్ గోదావరిలో మినిమం సబ్సిడీ సప్లై ప్రైస్ లేదు, ఎంఎస్పీ లేదు. ఆక్వాకి స్పీడ్ రేట్ ఏమో కేజీకి 40 రూపాయలు అయిపోయింది, ఆక్వా ఏమో 90 రూపాయలు దిగి వచ్చేసింది. కనీసం ప్రభుత్వం కనీస చర్యలు కూడా తీసుకోకుండా
రైతుల మీద కక్షాధింపు చర్యలకు దిగటం, రైతులు కొనుక్కు అమ్మే ధాన్యానికి డబ్బులు ఇవ్వకపోవటం, అసలే ఆల్రెడీ 4 నెలలు 5 నెలలు కష్టపడి పండించిన ధాన్యానికి ఇంకొక 5 నెలలు డిలే చేస్తే రైతు వెన్నుముక విరిగిపోయేలా ప్రభుత్వం ప్రవర్తించడం గర్హనీయం. ఈ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమం జయప్రదంగా చేయవలసిందిగా, రైతులకు అండగా నివ్వాల్సిందిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరినీ కోరుకుంటున్నాం. అలాగే నరసాపురం మాజీ మేయర్ గారు చెప్పండి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి కొన్ని కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా అని చెప్పి ప్రకటనలు ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రజలను తప్పుదారి పట్టించి దొంగ లెక్కలు చూపిస్తున్నారని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. కొన్ని సందర్భాలు మీకు చెప్తాను. ఇప్పుడు ధర సరీకరణ నిధులు 3 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. అలాగే ప్రకృతి వైపరీత్య సహాయ నిధి 4 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది, కానీ వాటికి అతి గతి ఈ రోజు వరకు లేదనే చెప్పాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారి పాలనలో హెక్టార్కు పంట నష్టపోయిన రైతులకి హెక్టార్కి 20,000 సబ్సిడీ, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది, కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కేవలం 15,000కి కుదించేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 37 లక్షల ఎకరాలు పంట నష్టపోతే కేవలం 11 లక్షల ఎకరాలకు మాత్రమే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది. అలాగే పంట బీమా రైతుల తరఫున కూడా ప్రభుత్వమే కడతానని చెప్పి మోసం చేసిందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. అట్లానే రైతు ధాన్యం బకాయిలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయనే చెప్పుకోవాలి. ఒక్క తూర్పు గోదావరిలోనే 12,000 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించి ప్రభుత్వం బకాయిలు చెల్లించాల్సిన అవసరం ఉంది ఈ రోజు. అలానే ఇంకా చాలా ఉన్నాయనే చెప్తున్నాను. అలాగే ముఖ్యంగా మీరు ప్రభుత్వం ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వం రైతు దేశాన్ని, భారతదేశానికి కానీ రాష్ట్రానికి కానీ వెనుముక రైతు. అటువంటి రైతు ఈ రోజు 2 సంవత్సరాలు కంప్లీట్ అయిన ఈ రోజుకి 950 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మన భారతదేశంలో మన రాష్ట్రం 3వ స్థానంలో ఉంది ఆత్మహత్యల స్థానం. అలాగే కౌలు రైతులు 2వ స్థానంలో ఉండడం గమనార్హం. మనం ఇదంతా గమనించి ప్రజలకు తెలియజేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఎందుకు అంటే ఆయన చేస్తున్నది మనం పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఆయన ఇంత చూపించి కొంచెంగా చేస్తూ వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఉన్న దానికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. ఆయన పాలనలో రైతులు సుభిక్షంగా ఉన్నారనే చెప్పుకోవాలి, కానీ ఈ రోజు ప్రతి విషయంలోనూ ఆయన రైతులు ఇబ్బంది పడుతున్నారు. అటువంటి పరిస్థితులు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మా మీద చంద్రబాబు నాయుడు గారు పెట్టడం జరిగింది. సో ప్రజలందరూ తెలుసుకుని ఆయన పాలనని వ్యతిరేకించి మనం మళ్ళీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యుల నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని సందర్భంగా తెలియజేస్తూ జిల్లా పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలిగా తెలుగుదేశం ప్రజల కుటుంబ సభ్యుల తరఫున అలాగే రాష్ట్ర ప్రజల తరఫున ప్రభుత్వాన్ని నేను వైఖరిని నేను ఖండిస్తున్నాను. తీవ్రంగా మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. థ్యాంక్ యూ. 7 కొండలు భారత్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా